మంత్రి ఈటెల రాజేందర్ అక్రమాలపై ఎంక్వైరీ సరే ఆరోపణలు వచ్చిన మిగతా మంత్రులపై ఎందుకు దర్యాప్తు జరిపించట్లేదని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అక్రమాలకు పాల్పడ్డ మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్ష నేతలు. తీసుకోవడం చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నీతివంతుడు కావును. సరే ఇప్పటికైనా నిజాయితీ నిరూపించుకునే అవకాశం నీకు వచ్చింది. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా ఫస్ట్ రాజీనామా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గాని కార్పొరేషన్ ఎన్నికల ముందు గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు, టిఆర్ఎస్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆరోపించడము. ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది, చాలా మంది బయటకు పోతారంటే చాలా మంది ఎగతాలు చేసి ఇప్పుడు ఏమైంది అదేం చేయాలి. కబ్జా వెళ్ళేసి ఇప్పుడు ఏమే మరి ముఖ్యమంత్రి బయట పెట్టుకున్నాయి కబ్జా, తన మంత్రి చేసే కబ్జాలు ఆయనే బయట పెట్టుకున్నాడు. 2014 ముఖ్యమంత్రి ఏం చేసి నిద్రవేనా, అధికారులు ఏం చేసి నిద్రవేనా? మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జాలు చేయలేదా? నీ కుటుంబం కబ్జాలు చేసిందా చేయలేదా? బినామీ వ్యక్తులు నీ కుటుంబానికి ఉన్నారా లేదా? రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. 77 మంది మీద కబ్జా ఆరోపణలు ఉన్నాయి. నల్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చిట్ట మొత్తం తీస్తున్నాం మేము. మీరు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా వచ్చినాయి. మంత్రి మల్లారెడ్డి గారు నేరుగా భూ ఆక్రమణ గురి చేస్తున్నారని రావటం కానీ, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు చేశారని కానీ, లేకపోతే అజయ్ కుమార్ గారు చేశారని కానీ, లేకపోతే ఇంకో మంత్రి ముత్తిరెడ్డి గారు మంచిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు అందరూ చేశారని అనేక సాక్ష్యాలతో నేరుగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలతో కూడా బయటకు వస్తే కూడా ఇంతవరకు ఎవరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. మంత్రి మల్లారెడ్డి గారి మీద, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి మీద, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద, అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి. మీరు కరీంనగర్కు సంబంధించి అధికారంలో మంత్రుల వర్గంలో ఉన్నటువంటి వారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మీద మీరు ఎందుకు ఎంక్వైరీలు చేయలేదు? చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు, రికార్డెడ్ ఎవిడెన్స్ గవర్నమెంట్ ముందు పెట్టినప్పటికీ కూడా మీరు ఎక్కడా ఎంక్వైరీ చేయలేదు. ఆ ఎంక్వైరీ ఎందుకు చేయలేదంటే, నేను ఇంతసేపు చెప్పినట్టు ప్రత్యర్థులను లొంగదీసుకోవటమే ఈ ఎంక్వైరీల లక్ష్యం తప్ప న్యాయాన్ని చేకూర్చడం లక్ష్యం కాదనేదే నేను స్పష్టంగా చెప్పదలిచిన. ఇవాళ ఈటెల రాజేందర్ గారి మీద నిజంగానే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు కూడా దానికి కాదనంటలేదు, ఆయన కూడా కాదనంటలేదు. ఈటెల రాజేందర్ గారి గ్రామము కమలాపూర్ గ్రామం. కమలాపూర్ గ్రామం నుంచి ఈటెల రాజేందర్ గారికి ఉన్న ఆస్తి ఎంత? కేవలం 2 ఎకరాలు మాత్రమే. ఇవాళ 2 ఎకరాల నుంచి ఈ వందలాది ఎకరాలు ఎక్కడి నుంచి సంపాదించిండు ఈటెల రాజేందర్ గారు? నేను అడుగుతా ఉన్నా. 2018లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఆయన మొత్తం ఆస్తి, ఆయన డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లనే 69 ఎకరాలు ఉన్నది. మరి మీరు డిక్లేర్ చేసిన దాంట్లో కూడా 200 ఎకరాల ఆస్తి చూపినప్పుడు స్వయంగా మీ నోటుతోనే మీరు 200 ఎకరాలు నాకు ఉన్నాయని చెప్పినప్పుడు, ఇవాళ దీని మీద వెంటనే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈటెల రాజేందర్ గారి మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి.